अंदर ईश्वरमे ईश्वर स्वरूप क्वास रावे अहंकार अभिमान रे कल जीवड़े मरला तन स्वरूपा तुम तेजे उत्तराभिमुख भूत्वा स्थाना स्थानांतर क्रमा बोध्यनाथाय आत्मनाम योगाभ्यास स्थितरण इधि सैंस मन एलाे सहात्मा सविज्ञेन मंडूक्यपरचित मन पैकी नागो स्थानी क्रम क्रम का चरते दिन द्वारा योगाभ्यास द्वारा अला चरते मल्ल मन सदाशिव स्वरूप होता अभी आ फंडमेंटल तेवे ने अनेक जन्म नीचे एदो पापम चसा इन कर्मफल अने की उदाहरण चाहे व्यक्ति निद्रपो रात्रि पद गंटल निद्रपो निद्रपोटू का सब निद्र वर्वा स्वप्न आ स्वप्न तुम कल इन मन प्रति प्रपंच भावस्ना अदे विधा ताने पुटन इनो जन्म इतन जन्म कर्म अभिस्ट मल्ल इंका राबो जन्म अभी कल एपुर कल से फर एग्जापल पद गंट निद्रपया पद तन कल पद मु तुम ये कर्मलू चेयले ये कर्मलू चेयले कलड़ वेट मतलब तन अनेक जन्म ऊहिचनावी आ कलोवे आ कल पद प्रारंभम तन जीवित अंत मु तावरो तन की तेवे मन विधा ऊहिचना मरक का मरक अरगंट पोन अरगंट पोन तरह मल्ल मेरक निद्र वे मेरक वाड़ा अरे ने कल कना कल्ला जन्म लेता कल जन्म लेना कल कर्म फल अच्छा लेदा यह इन जन्मी इंद्र अच्छेपड़ा अरगंट अरगंट जन्म अभी जगह इधी यदार्थ सैंस मन तेजे मनो ये मार्प जो अभी तेक मन जागृत अवस्थो ये मन अभिस्नामो चूस्मो इदे सत्यमेंटे मन अल्लुकुंटुन्नाम इदंता अल्लुकुंटुन्नाम अनेदंता कानी मन अनुभविंचेदि केवलं आ अरगंटलोने मेलकु वच्चेसरिकि इदंता असत्यमो इदि कल अनेदि तेलुसुकुंटां एंटि एप्पुडु मनं तेलुसुकोवाल्सिंदि एंटंटे कल कनेवाडु कल कनक मुंदु कल कनेटप्पुडु कल मेरक वच्चू उ कल मत कल मेरगा मन वेगा अनेक रकल सृष्टि सृष्टिको तरवा मेलक वर्वा अभी लयमईपोमी इधी मन तपनी एनो उसे कभी इप्पुड चेप्पिनमाटकि अर्थमवुतुंदि अर्थं कादु कानी उदाहरणतो आलोचिस्ते इदे सत्यमनि मनकु अर्थमवुतुंदि काबट्टि मनं ई शरीरतोन तल्लिदंड्रुलकु वच्चिन तर्वात इन्नि संवत्सरालु मन जीवितं गडिपाम ई जीवितं गडिपिनप्पुडु दींट्लो प्रति रोजु कूडा मूडु अवस्थलु अनिपिस्तुन्नायि एमटि जागृतावस्थ स्वप्नावस्थ सुषुप्तावस्थ अंटे मेलकु उंडडं अलगनडं तर्वात गाढ निद्रपोवडं प्रति रोज अनिपिस्तुंदि ఒక 50 సంవత్సరాల వ్యక్తికి
యాభై సంవత్సరాల నుంచి ఈ మూడు అవస్థలు అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ మూడు అవస్థలో తాను బ్రతుకున్నాడు. ఎంతలో కూడా ఉన్నాడు, కళ్ళలో ఉన్నాడు, మెలకులో కూడా ఉన్నాడు. కానీ ఈ మూడింటిని ఒక అవస్థే సత్యం అనుకుంటున్నాం. కానీ కళ గాఢనిద్ర అవస్థ అవి కూడా మనం అనిపిస్తున్నాం అనేది ఆలోచిస్తున్నావా? లేదు. కాబట్టి ఒక అవస్థ నిత్యమే, అది సత్యం ఎలా అవుతుంది, సత్యం ఎలా అవుతుంది? ఈ అవస్థలు వెనుక సైన్స్ ఏమి, అది మనం తెలుసుకోవాలి. ఈ అవస్థలు వెనుక సైన్స్ ఏమి, మీరు నిద్రపోతున్నప్పుడు మీ శ్వాస ఒకలా ఉంటుంది, గాఢనిద్రలో ఒకలా ఉంటుంది, కలగనేటప్పుడు ఒకలా ఉంటుంది, మెలక ఉండేటప్పుడు ఒకలా ఉంటుంది. మన శ్వాసలో మార్పులను అనుసరించే మనకి అవస్థలు వస్తున్నాయి, మనకి అవస్థలు వస్తున్నాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి బాగా అలసిపోయి పనిచేసి అలసిపోయి నిద్రపోయాడు. ఆయనకి అలసిపోవటం వల్ల ఏంటంటే నీరసించి నిద్రపోయి అక్కడ చక్కని నిద్రపట్టి మరి కళ అనేది ఉండదు, స్వప్నావస్థ అనేది తనకు ఉండదు. పూర్తిగా వెంటనే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు. ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడం కారణం ఏంటి, తన శ్వాస అంతగా లోపల క్లీన్ అయింది కానీ కిందకి పోయి అందువల్ల డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి చిన్న అన్నం జీవితం కాక కడుపులో అనేక రకాల అజీర్ణ బాధలు అనుభవిస్తూ నిద్రపోతున్నప్పుడు తనకు నిద్ర పట్టగా అనేక కళలు కొంటున్నాడు. ఈ కళలకు కారణం ఏమిటి, తన శ్వాస అనేది అది ఇర్రెగ్యులర్గా ఉంది. ఆ ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల అవస్థ అనిపించాడు. అదే ఒక జ్ఞాని తాను ఈ శ్వాసని క్లీన్ చేసుకుంటూ మేరకు వెళ్ళాడు అనుకోండి, దుర్యావస్థలకు వెళ్ళాడు అనుకోండి, దుర్యావస్థలకు వెళితే తాను అక్కడ నుంచి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థ మూడు కూడా తను అక్కడి నుంచి చూస్తాడు. అక్కడి నుంచి చూసి తెలుసుకుంటాడు ఇదంతా కలయని, ఇదంతా కళ అని తెలుసుకుంటాడు. కాబట్టి ప్రతి అవస్థకి కూడా వెనుకేదో మార్పు జరుగుతుంది. అయితే ఈ మార్పులు ఏంటంటే అదేది అన్నీ భగవంతుడే, అన్నీ సహజంగానే అవన్నీ న్యాచురల్గానే జరిగిపోతున్నాయి అని అనుకుంటున్నాం మనం అనుకుంటున్నాం. నీ యొక్క శ్వాసని అంతరాయం కలుగు చేసేవి అనేక ఉన్నాయి ఆటంకాలు. ఏమిటవి, ఎక్కువ తినడం, ఎక్కువ ఆలోచించడం, తర్వాత శరీరాన్ని అనవసరంగా శ్రమించడం ఎక్కువగా, లేదా శ్రమ లేకుండా ఉండడం, ఇలాంటి అన్ని అవస్థల్లోన మీకు నిద్ర ఎలా ఉంటుంది, మీ శ్వాస ఎలా ఉంటుంది, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఇర్రెగ్యులర్గా ఉండేటువంటి మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, మీ అవస్థలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క శ్వాస గతులు సహజమని అంటామా, సహజం అనలేము. అవన్నీ కూడా మనము కల్పించుకున్నవే. ఆ కల్పించుకున్నవి రెగ్యులర్గా చేయాలంటే కానీ ఈ అవస్థలు దాటి ఈ అవస్థ ఈ మూడు సంవత్సరాలు చేసుకుంటారు. అజ్ఞానం ఏంటంటే ఏ అవస్థకు అదే సత్యం అనుకుంటారు, జాగ్రత్తావస్థలో అది సత్యం అనుకుంటాడు, కళ్ళకనేది అది సత్యం అనుకుంటాడు, మరి నిద్రావస్థలో తెలియదు కాబట్టి అది సత్యం అని అనుకోవట్లేదు. అంటే అందరి యొక్క అవస్థలు అందరికీ సమానంగా ఉండవని మనకు తెలుసు. కానీ అందరిలో ఉండే చైతన్యం మాత్రం ఒకటనేది కూడా తెలుసు. మన అందరిలో ఉండే చైతన్యము ఆ ప్రాణము ఏదనండి అదంతా ఒకటే అది. కానీ డిఫరెంట్గా ఇన్ని అవస్థలు ఎందుకు అనిపిస్తున్నాము, ఈ అనిపించేదంతా కూడా భగవంతుడు కదా, ప్రకృతిదా కాదు, అది మన యొక్క కల్పితం, మన యొక్క మనం దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోవడం అనేక రకాలుగా అనుభవిస్తున్నాము. అర్థమైందా? అందుకనే పరమాత్మ చెప్తారు. పరమాత్మ ఎప్పుడు చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తికి కానీ ఒక జీవుడికి కానీ ఒక ప్రదేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ సంబంధించకుండా సమూహం సర్వభూతేశ్వరు అని దేశోస్తుంది అక్రియ, నేను అన్ని జీవులు సమానంగా ఉన్నాను, నాకు ఒక ద్వేషము కానీ ఒక ప్రేమ కానీ లేదు. ఏ భజంతి భక్త్య మైతే దేశ చాప్యహం తొమ్మిదో అధ్యాయం చెప్తారు. ఎవరు నన్ను భక్తితో ఆరాధిస్తారో వారి ఎంత నేను నా ఎందు వారు అంటారు. ఇది అది ఆ వ్యక్తి తాలూకా పురుష ప్రయత్నాలను అనుసరించి వారు ఉంటారు తప్పించి కానీ వారు సహజ సిద్ధంగా అంతలో సమానంగా ఉన్నప్పటికీ కూడా
ఈ జీవుడిగా ఉండి మనం ఏం చేస్తున్నామంటే మనం అనేక రకాలుగా అపక్రమ మార్గాల్లో మనం సంచరిస్తున్నాం. దీనన్నిటికీ మనం మళ్ళీ ఆ ఈశ్వరత్వం పొందాలనుకుంటే ఉత్తరాభిముఖో భోత్వ స్థాన స్థానాంతర క్రమాత్ అంటే పైకి వెళ్ళాలి. అది యోగాభ్యాసం ద్వారా. యోగాభ్యాసం అంటే చాలామంది అనుకుంది ఏంటంటే ఇక్కడే ప్రపంచానికి తెలియవచ్చింది ఏంటంటే యోగాభ్యాసం అంటే యోగా కాదు. యోగా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యోగం. యోగా అనేది ఆసనాలు, అవి కూడా శరీరానికి ఆరోగ్యాన్ని తేలికరం పనులు చేస్తాయి. కానీ ఈ సుషుమ్నాలు వచ్చి ప్రాణశక్తిని చిన్నగా మీద తీసుకెళ్ళి మనసు మెదడులోన శుద్ధం చేసేవి అవి కూడా కావు కావు. కానీ యోగం అంటే మీకు ఇవాళ ఈ ఒక్క పాయింట్ గురించి నేను చెప్తాను. పక్కవాళ్ళు వచ్చారు కాబట్టి దీని గురించి విశదీకరిస్తే మిగతా మార్గాలు అవునా కాదా ఏమిటంటే అర్థం అవుతుంది. అది ఏమిటంటే యోగ శిఖోపనిషత్తులు ఏం చెప్తున్నారంటే యత్ ప్రాణయోరేత్యం స్వరజోరేతసస్తథ సూర్య చక్రవసోయోగం జీవాత్మ పరమాత్మను ఏమం హి ద్వంద్వజాలస్య సంయోగో యోగముచ్యతే అని యోగ శిఖోపనిషత్తులు చెప్తారు. ఉపనిషత్తులన్నీ ఏంటంటే ఎవరితో మొహాటు చెప్పే పని చెప్పేది వాళ్ళది అవి పద్ధతులంటే జ్ఞాన సూత్రాలు. అవన్నీ ఏంటంటే ఎంతో సాధన ఎంతో చెయ్యనిదే అది అర్థం కాదు. గురుముఖత తెలుసుకోవాలి. ఆ అందులో చెప్తున్నారు యోగం అంటే ఏంటంటే అదేంటంటే యత్ ప్రాణాపానయోరైక్యం ప్రాణ అపానము ఐక్యం. ఏది ప్రాణ అపానం? ప్రాణం అంటే అర్థం ఏంటంటే ఊర్ధం ప్రాణం ఉన్నయ చపానం ప్రత్యేకస్థితి. పైకి తీసుకెళ్లేది ప్రాణము, కిందకు వచ్చేది అపానము. మన ఉచ్ఛ్వాసము ప్రాణము, ప్రాణం ద్వారా ఉచ్ఛ్వాసం జరుగుతుంది, అపానం ద్వారా నిశ్వాసం జరుగుతుంది. ఈ రెండింటి కలయిక యోగం. స్వరజో రేతసస్తధార రజో రేతస్సు అంటే అర్థం ఏంటంటే రజస్సు అంటే అర్థం ఏంటంటే అది మన రక్తంలో ఉండి ఎరుపు, రక్తంలో ఉండే ఎరుపుదనం. రేతస్ అంటే మన నెరవసలో ఉండే శుక్లం తెలుపుదనం. మన రక్తంలో ఉండే ఎరుపు మన నాడుల్లో ఉండే తెలుపు శుక్లం ఈ రెండు ఏకం చేసేదేదో అదే యోగం. సూర్య చంద్రవసో యోగో సూర్యచంద్రుడు అంటే అర్థం ఏంటంటే మనకి సూర్యనాడి లేదా పింగళానాడి చంద్రనాడి లేదా ఈడానాడి ఈ రెండు నాడులు ఉన్నాయి. ఈ నాడులు అనేవి ఏంటంటే ఇవి మన యొక్క ప్రాణ ప్రవాహాలు ఇవి మన భౌతికంగా శరీరాన్ని పోసి చూస్తే కనబడవు. ఇది యోగి కనాటం. కానీ ప్రతి ఒక్కరూ కూడా అనుసరించవచ్చు. సాధన చేయకపోయినా కూడా దాని గురించి అర్థమవుతుంది. ఇలా మనం శ్వాస పట్టుకుని ఇలాగ ఎక్కువ పట్టుకుని ఇటువైపు శ్వాస ఆడుతుంది ప్రయత్నం చేస్తే తెలిసిపోతుంది. ఒక పక్క ఆడటం ఒక పక్క కాకపోవడం కొంతసేపు ఇటు పక్క ఆడటం ఇటు పక్క కాకపోవడం అనేది చూపు జరుగుతుంది. అది కూడా అందరికీ అన్ని వేళ అలా ఒకటి ఎక్కువ కాలం కొన్ని కొన్ని కొంతసేపు ఉంటుంది ఇంకో తక్కువ కాలం ఎదుగుతుంది. ఈ రెండు ఈడ పెంగళ లేదా సూర్య చంద్ర నాడులు అనేది మీకు తెలుసు. ఈ రెండు నాడులు ప్రాణ ప్రవాహాలు అనేది అది తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఈ రెండు నాడులు పనిచేయవు. అందుకనే శ్వాస లేదు. శ్వాస లేదంటే ఈ రెండు నాడులు పనిచేయవు. ఎప్పుడైతే మనం క్రిందకు వచ్చిందో క్రిందకి శ్వాస మొత్తం ప్రారంభమైందో అప్పుడు ఈ రెండు పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ రెండు ఒకేసారి పనిచేయడం కాదు. దీనికే వైద్యశాస్త్రంలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది దాన్ని ఆ విధంగా పోల్చుకోవచ్చు. కానీ ఆ నర్వస్ ఇన్నర్వేషన్ మన శరీరంలో ఏ విధంగా అవన్నీ నర్వస్ అనేది మనకి సప్లై అయ్యో దాన్ని బట్టి చెప్పలేము. మనకి ప్రాణ ప్రవాహమే ప్రధానమైనది. ఇది ఎలా నాడు ఇంకా ఈ రెండు ఐక్యం ఈ రెండు ఐక్యం నేను అనుకుంటున్నాను. అందరికీ తెలుసు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలుసు ఇడా పెంగళ నాడు ఏంటి యోగాన్ని చెప్తున్నారు. ఏ ఇడా పెంగళ నాడు
నీకు క్రిందకి దిగుతున్న కొద్దీ ఎక్కువగా ఎడపట్టు ఆడుతుంది. అది విధానాది పారాసెంటర్ నర్వస్ సిస్టమ్ సెక్రీషన్స్ తర్వాత టిష్యూ బిల్డింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి. శరీర నిర్మాణం ఇవన్నీ ఇది జరుగుతుంది ఎడపట్టు ఆడుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏంటంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు కానీ ఆహారం తీసుకున్న కొద్దిసేపు అయ్యేసరికి మన జీర్ణమయ్యి వేడెక్కి శక్తిగా మనంత వేడెక్కి తర్వాత ఏంటంటే ఆ వేడికి ఏంటంటే ఉడుపట్ట నాడి వాడుతుంది. అది ఉడుపట్ట నాడంటే పింగళా నాడు సూర్యనాడు. ఇది కూడా మళ్ళీ మనం ఆ ముందు తీసుకున్న ఆహారాన్ని బట్టి ఉంటుంది. తీసుకున్న ఆహారం అదే సత్వం సత్వ రజస్ తమో గుణ ఆహారం బట్టి ఈ రైట్ సైడ్ వస్తుంది. మరలా ఆకలి దప్పు వస్తాయి, మళ్ళీ ఆహారం తీసుకుంటాం, ఆహారం తీసుకుంటాం కదా అయా కనపడుతుంది. ఇలాగే నడుస్తుంటాము మనకి మార్పు జరుగుతూనే ఉంటుంది. ఈ మార్పులో ఏంటంటే కొంతమందికి ఏంటంటే శరీరం స్థూలం వేగంగా ఉంటుంది, శరీరంలో స్థూలం ఎక్కువ అవుతుంది, రావు ఎక్కువ కొవ్వు ఎక్కువ ఉంటుంది, నీరు విలువ ఇవన్నీ ఉంటాయి. కొంతమంది సన్నగా ఉంటారు, ఇది కూడా వాళ్ళ పూర్వ తల్లిదండ్రుల తరగ కాన్షియస్ నుంచి వచ్చింది. దాన్ని బట్టి కూడా కొంతమంది ఎన్ని తిన్నా సమంగా ఉంటారు, కొంతమంది తప్పు తిన్నా లావుగా ఉంటారు. ఈ వీటన్నిటిని అనుసరించి మొత్తంగా మనం పరిశీలిస్తే ఏంటంటే ఈ ఇడా పెంగళ నాడులన్నీ ఎప్పుడు కూడా ఏదో సమయంలో మారుతూనే ఉంటారు. ఈ మారుతున్నది చివరికి ఏమవుతుందంటే ఇలా చేయగా చేయగా మన పురుష ప్రయత్నం చేయకపోతే ఏమవుతుందంటే ఈ ఇడానాడు ఇది ఎక్కువగా మనల్ని ఎక్కువగా ప్రవాహం చేస్తూ చేస్తూ చివరికి మరణం పాలవుతాం. మరణం అవడం ఏంటంటే ఇడానాడి ద్వారానే అందరికీ మరణం బంధులని కంజెషన్ ద్వారా సెక్రీషన్స్ వచ్చి ఊపిరితిత్తుల నీరు చేరి కఫం చేరి అందరూ చనిపోవడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయినప్పుడు ఏనాడులో ఉన్నా సరే చనిపోయినప్పటికీ కూడా చివరికి ఏంటంటే ప్రాణం పోయేది మాత్రం ఈ హార్ట్ లంగ్స్లోన అక్కడికి వచ్చే ఆ ప్రాణం అనేది అది బయటకు బహిర్గమవుతుంది. కాబట్టి ఏమిటంటే మనం దక్షిణానాడుకి ఇది ఈ ఇడానాడులో వచ్చి మనం ప్రయాణం చేస్తున్నాం ఎక్కువ కాలం. ఏంటి ఈ పింగళానాడులోకి రావాలి, రావాలి అనుకుంటే లేదు ఇలా ఇలా పట్టుకుని శ్వాసను ఇక్కడ పట్టుకుని మార్చినా అది మారదు, మారినట్టే కనిపిస్తుంది కానీ మారదు. అది మారాలనుకుంటే ప్రాణము అగ్నిగా మారాలి. దానం అనేది మనలో ప్రాణం క్రిందకు వచ్చి అది చల్లగా అయిపోతుంది, చిత్తతత్వంలోకి మారిపోయి భూతత్వంలోకి మారిపోయి కఫంగా మారి శరీర నిర్మాణం జరిగి ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ శ్వాసను పట్టుకుని మదనం చేసుకుంటే వేడెక్కిందంటే అప్పుడు పింగళానాడులోకి వస్తుంది. పింగళానాడులోకి వస్తుంది, వస్తుందా లేదా ఏమిటి ఎలా తెలుసుకుంటాము అని మీరు అడగచ్చు. ఇక్కడ తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవచ్చు, నీకు ఈ ప్రపంచంలో ఉండే అన్ని విద్యల కంటే ఇది ఉత్తమోత్తమైన సిద్ధ విద్య అనే నిర్ధారణకి ఏంటంటే నేను మెడికల్గా చెప్తున్నాను, మీ అనుభవంతో చెప్తున్నాను ఏంటంటే నీకు ప్రాణాయామం మొట్టమొదట ఉపదేశమైనప్పటి నుంచే ఒక శక్తి వస్తుంది. బయట లాగే శబ్దం వస్తుందా లేదా, ఇంకే సాధనలో కూడా శబ్దం రాదు. కొన్నింటిలో శబ్దం వచ్చి కిందకు వచ్చిన శబ్దం వస్తుంది, బయట లేకుండా శబ్దం రాదు. కానీ దీంట్లో చేసినప్పుడు మాత్రం రెండు వేల శబ్దం వస్తుంది అంటే అర్థమే, శబ్దం వచ్చిందంటే ఘర్షణ ఏర్పడిందని అర్థం. ఘర్షణ ఏర్పడిందంటే అది దేనికి దేనికి ఘర్షణ జరుగుతుంది, దేనికి దేనికి ఘర్షణ జరుగుతుంది, మనలో ఉండే ప్రాణం అనేది అది బహిర్గతం అవుతుంది. ఇది విశ్వాసం ద్వారా బహిర్గతం అయ్యేటప్పుడు బయట గాలి లోపలికి ప్రవేశిస్తుంది, వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది కాబట్టి బయట గాలి ప్రవేశిస్తుంది. ఈ బయట గాలి ప్రవేశించిన ఈ గాలికి లోపల ప్రాణ ప్రవాహానికి ఈ రెండింటికి ఘర్షణ. ఈ ఘర్షణ అది ఏంటంటే మనం ప్రాణం ప్రారంభంలోనే శబ్దం వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఒక నాడి ప్రవాహంలో ఏదైతే ఉన్నామో ఆ శబ్దం వచ్చిందంటే రెండో నాడిలోకి ప్రవేశం ప్రారంభం అయింది అని గ్రహించుకోండి. ఇది అసలు విషయం. ఎందుకంటే మనము ఒకవేళ ఈ ఇడానాడిలోనే ఉన్నామనుకోండి,
ఉన్నామనుకుని ప్రాణాయం ప్రారంభించాము. గర్భమైన ఒక శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం వచ్చిందంటే మన గుడి ప్రక్రియ నాడిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం జరుగుతుంది అని అర్థం, జరుగుతుందని అర్థం. అలాగనే కుడి ప్రక్క నాడి ఉండేటప్పుడు మీరు ప్రాణం చేస్తే ఎడప ప్రక్క నాడిలోకి అది ప్రవేశిస్తుంది అని అర్థం. కాబట్టి ఈ రెంటిటి సమానము చేయటానికి అసలైన పురుష ప్రయత్నం ఏమిటి అంటే అంతర్ముఖ ప్రాణాయామ రూప సిద్ధయోగము. ఇది ఒక్కటి తప్ప ఇంకెక్కడ లేదు. దానికంటే సుప్రీమని ఎందుకు అంటున్నానంటే మిగతావన్నీ ఏంటంటే మీరు లాగేటప్పుడు బయట గాలి తీసుకుని మళ్ళీ అక్కడికి ఇలాగ ఏమో చేస్తాం, లేదా కొండలిని అని చెప్పి ఆ ఏమో చేయాలని చెప్పుకొని ఈ బయట ఊహించుకుంటున్నామే తప్పించి కానీ మీరు ఏ యోగాలు చేయండి, శబ్దం లేకుండా శ్వాసను పట్టుకుని మనసును ఎక్కడో ఊహించుకొని బయట గాలిని తీసుకుంటూ ఆ చక్రాలకు వెళ్తాం ఈ చక్రాలకు వెళ్తామని అనుకుంటున్నామే తప్ప డైరెక్ట్గా ఒక నాడి నుంచి ఎక్కువ నాడిలోకి ప్రవేశించి విచ్ ఏమిటంటే ఈ సిద్ధ యోగం. అందుకే ఆ శబ్దం వస్తుంది. అయితే కొంతమంది అంటారు శబ్దం ఊరికి శబ్దం క్రియేట్ చేయబడి కాదు, ప్రారంభించు చేయగా చేయగా అందులో ఏంటంటే ఆ నాడీస్ ఆ అవతల రెండో ప్రక్క నాడి క్లీన్ అవుతుంది. ఏంటంటే ఘర్షణ తగ్గుతుంది, శబ్దం తగ్గుతుంది, భక్తు ఊర్ధము పోతుంది. ఇది అసలైన సిద్ధం. ఇది మీ ప్రాణాయం చేసే వారందరికీ నిత్య అనుభవం ఉన్నా కదా, నిత్య అనుభవం. అది ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు, కానీ నేను ఇది అనుభవపూర్వకంగా శాస్త్రాన్ని అనుసరించి చెప్పేది ఏమిటంటే ఇది వెంటనే ఎనర్జీ. ఎనర్జీ అంటే శక్తి, శక్తి అంటే ఏంటి, వితౌట్ ఫ్రిక్షన్ నో ఎనర్జీ. ఎక్కడ ఉందో రాపిడి ఉందో అక్కడ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అయితే రాపిడిలో రెండు రకాలు ఉన్నాయి, రెండు రకాలు. ఒకటి ఏంటంటే మీరు శక్తిని ఖర్చు పెట్టేటప్పుడు కూడా రాపిడి జరుగుతుంది, శక్తిని ఖర్చు పెట్టేటప్పుడు కూడా రాపిడి జరుగుతుంది. మీరు ఒక దీనిపైన ఒక వస్తువు పైన ఇంకో వస్తువు మీరు రాపిడి చేశారు, రాపిడి చేస్తే ఏమొస్తుంది, శబ్దం వస్తుంది. అక్కడ ఎనర్జీ ఏమవుతుంది, ఖర్చు అవుతుంది, ఖర్చు అవుతుంది. మీరు ఒక ఇంజిన్ స్టార్ట్ చేశారనుకోండి, అక్కడ శబ్దం వస్తుంది, అక్కడ ఏమవుతుంది, శక్తి ఖర్చు అవుతుంది. ఆకాశంలో విమానం వెళ్ళిందనుకోండి, అక్కడ పెద్ద శబ్దం వచ్చిందంటే అందులో వచ్చే శక్తి ఖర్చు అవుతుంది. మీరు ఓ అని అన్నారనుకోండి, అక్కడ ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఆ విధంగా రాపిడి కాదు, అంతర్ముఖంగా చేసే రాపిడి కాదు. అంతర్ముఖంగా రాపిడి చేసేది ఏంటంటే ఒక్క సిద్ధ విద్యారు, అది మీరు లోపల చేస్తున్నప్పుడు ఆ రాపిడి అయ్యేటప్పుడు శక్తి జనరేట్ అవుతుంది, శక్తి జనరేట్ అవుతుంది. ఆ శక్తి అనేది అదేంటంటే ప్రథమంలోన మనం తీసుకునే ఆహారం, తర్వాత మిగతా నీరు వీటి తరక సహాయంతో మనం దాని సహాయంతో మనం ప్రారంభిస్తాం. కానీ రాను 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 ఏమవుతుందంటే నీ లోపల ప్రాణమే అదే పెట్టుబడిగా వచ్చి రాపిడి చేయడానికి శక్తి జనరేట్ అవుతుంది కదా. దాన్ని బట్టి మీరు చేస్తున్న కొద్ది ఇంకా రాపిడి లోపల జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మనకి శక్తి పెరుగుతుంది. అందువల్ల చెప్తున్నారు సూర్య చంద్ర వసూర్యోగు జీవాత్మ పరమాత్మను. జీవాత్మ పరమాత్మ అంటే అర్థం ఏంటంటే క్రిందకి ప్రాణము ఉండి క్రిందకు వచ్చి శ్వాస తీసుకుంటూ ఇలా పోతుంటే అది జీవాత్మ. అదే శ్వాస మీరు రాత్రి చేసి మీదకు తీసుకువెళ్తుంటే మీరే పరమాత్మ స్వరూపులు అవుతారు, సదాశివ స్వరూపులు అవుతారు. అందువలన ఏంటంటే ఈ యోగం యొక్క నిర్వచనం ఏంటంటే ప్రాణ అపాన లైత్యము అదే. ఎందుకంటే మనం ప్రాణాయం చేసినప్పుడు కింద బరువు రాను 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 మీద తగ్గి మీద వెళ్తుంది, కాబట్టి ప్రాణ అపాన ఐక్యం. స్వరజో రేతసస్తద అంటే రజో రేతస ఐక్యం అంటే మీ యొక్క మీరు తీసుకునే ఆహారంలో ఉండే అన్న రసం అనేది మొదట రక్తంగా మారుతుంది. ఆ రక్తం అనేది ఇంకా చేయగా చేయగా అది శుక్లంగా మారుతుంది. రక్తంలో ప్రవేశించే రక్త నాడులో ప్రవేశించేది హిమోగ్లోబిన్ రక్తము ఎరుపు, కానీ నెరసులో ప్రవేశించేది ఏంటంటే ప్రవహించేది ఏంటంటే అది శుక్లం. ఈ రెండు ఏకమంటే అర్థమేంటి, ఏకమని కాదు. ఈ రక్తం నుండి ఎరుపుదనము నెరసులు ఉండే తెలుగుదనం శుక్లంగా మార్చాలి. అదే ధాతుపుష్టి. ఆ ధాతుపుష్టి అనేది ఇక్కడికి హైపో థాలమస్ అనే దగ్గరికి చేరాలి. మనం ప్రాణాయం చేసినప్పుడు ఏంటంటే ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా మనం తీసుకునే ఆహారం
శుక్రంగా మారి ఓజస్సుగా మారి ఇక్కడ హైపో థాలమస్ అనేది అక్కడికి చేరి అక్కడ నుంచి ఏంటంటే మొత్తం ఇదంతా కూడా గతంలోని క్లీన్ అయిన తర్వాత థర్డ్ వెంట్రిక్ అనేది అదే మూడో నేత్రం అది ఓపెన్ అవుతుంది చెప్తా ఏంటి మూడో నేత్రం నాలుగో నేత్రం ఇవన్నీ చెప్ప మీ అనవసరం మీరు ప్రారంభం ఏ విధంగా నేను ఎప్పుడైతే ఈ ప్రాణాయం ప్రారంభించారో మీకు మూడో నేత్రం తెరవడం ప్రారంభిస్తుందని గ్రహించండి అంటే అర్థం ఏంటంటే ఉపదేశం మొదటి రోజు నుంచే మీకు మూడో నేత్రం ప్రారంభం అవుతుంది ఏమిటో మూడో నేత్రం జ్ఞాననేత్రం జ్ఞాననేత్రం ఏమిటి ప్రాణనేత్రం అంటే మీరు రాత్రి చేసినప్పుడు ఏమవుతుంది మీరు అన్న అగ్నికి ఉంటుంది అగ్ని పెడుతున్నప్పుడు జ్ఞానమేమవుతుంది ప్రాణాగ్ని అగ్ని ఈశ్వర అని చెప్తున్నాను అంటే అగ్ని పెడుతున్నప్పుడు ఏమవుతుంది అందులోన జ్ఞానం జ్ఞానం అంటే ఏమిటి నాట్ డిస్క్రిప్షన్ మనం ఏదో అది భాషలో చెప్పడం లేకపోతే ఒక దాని నుంచి ప్రత్యేకించి ఈ ప్రకృతి సంబంధించిన వివరణ ఇది జ్ఞానం కాదు ఈ అన్నిటికి మూల సూత్రం మూల కారణం ఏమిటంటే నీలోన వెలుతురు నీలోన జ్ఞాన తేజస్సు ఆ తేజస్సు అనేది మనం ప్రాణాయం చేసుకున్నప్పటి నుంచి ప్రారంభమవుతుంది అది ఎప్పుడైతే వెలుతురు కనబడిందో వెలుతురు కనబడక్కర్లేదు మీకు అనుభూతం అవుతుంది మొదట తర్వాత కనబడుతుంది తర్వాత మీరే అది వేరే విషయం కానీ ఇది ఎప్పుడైతే ఇది పెరిగిందో సూక్ష్మగ్రాహ్యం పెరుగుతుంది సూక్ష్మగ్రాహ్యం అంటే అర్థం ఏంటి ఏ అందులో ఉండేది ఏమిటి ప్రతిది మనం ఇప్పుడు సూక్ష్మగ్రాహ్యం లేకే కనిపించే ప్రకృతిని ప్రకృతి అనుకుంటున్నాం కానీ నిజంగా అంత ఉండేది ఏంటి సర్వం కలిదం బ్రహ్మ నేహనాస్తి కించన అని మనం ఉపనిషత్తులు చెప్పేది ఏంటంటే అంతా బ్రహ్మమయ్యేటప్పుడు ఎవరు చెడ్డవారు ఉన్నారు ఎవరు మంచివారు ఉన్నారు ఎవరు రాక్షసులై ఉన్నారు ఎవరు దేవతలై ఉన్నారు ఎవరు క్రిమి అయి ఉన్నారు ఎవరు కీటకం అయి ఉన్నారు పశుపక్షులు ఎవరు అన్నిట్లో ఉండేది ఒకటే అదేంటంటే సర్వం ఖలు ఇదం బ్రహ్మం ఖలు అంటే ఇదంతా బ్రహ్మమే సుమా ఎప్పుడది నీవు బ్రహ్మమైంది నీవు శోషమైతే నీలో ఎంత శోషమైతే అంతగా నువ్వు చూస్తావు ఎదురుగా ఒక దేవాలయంలోకి వెళ్ళామనుకో అది మహాపవిత్రమైనది మహాత్ములు ప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ చేసి ఏంటి ప్రాణప్రతిష్ఠ చేసి గొప్ప పవిత్రత పొందిన ఒక దేవాలయం ఉందనుకోండి ఒక దైవ విగ్రహం ఉందనుకోండి వెళ్ళే వాళ్ళందరూ ఆస్వాదించగలరా ఆస్వాదించలేరు మీరు వెళ్ళి మీ మనసు పెట్టుకుంటుంది అక్కడ శక్తి అనేది అది అతీతం అవ్వచ్చు కాక లేకపోతే శిలా ప్రతిభ కావచ్చు కాక దానిలో నుంచి చైతన్యాన్ని గ్రహించాలంటే నువ్వు ఎవరు గ్రహిస్తావు నీలో మారు నీలో పెరుగుతుండేటప్పుడు అవతల దాంట్లో గ్రహించు అప్పుడు అక్కడే కాదు అన్ని చోట్ల అదే ఇదే వేదాంతం అంటే అంతర్ముఖం బయట చెప్పేది వర్ణించేది కాదు బయట వర్ణించేది కానే కాదు ఏనభూతాన్ని అశేషం దర్శాత్మ అధోమయ్య అన్నారు యజ్ఞాత్వా నపురోహం ఏమం యాశిస్ మండవ యజ్ఞాభూతాన్ని అశేషేణ ద్రశసి ఆత్మని అధోమయి అన్నారు నాలుగో వచ్చిన అంటే ఏంటంటే ఈ జ్ఞానం అనేది ఇది ఎప్పుడైతే మనకు కలిగిందో ఈ సూక్ష్మగ్రాహ్యం కలిగిందో అప్పుడు అశేషేణ శేషం లేకుండా ద్రశసి నీ లోపల చూడు అధోమయి తర్వాత నాలుగో చూడు అంటే మనం దైవాన్ని చూడాలంటే మనం లేచిన వాళ్ళు మనం ఏం చేస్తున్నామంటే మన శరీరంలో శరీరం నిర్మాణం జరుగుతుంది తర్వాత మరినాక్సైడ్ చెప్పుకుంటున్నాం ఇవన్నీ చివరికి మిగిలేదు ఏమంటే మనలో నాకు తయారైందో వాళ్ళు ఎక్కువగా దాహం చేస్తుంది ఈ రెండు ఏంటంటే ఈ రెండు అంటే కర్మం నాకు బాణి చేస్తారు ఈ కాపానికి అసలు నిజే మనకు అనిపించేది కాపుడు కాకుండా ఏమీ కాదు కనబడుతుంది ఇంట్లో డైమండ్ వజ్రాంగుడు అన్నారు వజ్రాంగుడు అంటే అర్థం ఏంటి వజ్రం అంటే అంకములు గల వాడు వజ్రాంగుడు వజ్రం అంటే ఏంటి గట్టిగా ఉంటుంది మళ్ళీ ఆ వజ్రాన్ని భయించాలంటే మరి ఇంకొక వజ్రం కావాలి కానీ ఇంకొక ఆయుర్వేది మన జపము మాంసము రాతము కూడా ఏంటంటే మనలోంచి ఆ యోగాలు వల్ల ఏంటంటే గట్టి పడతాయి గట్టి పడడం అంటే అర్థం ఏంటంటే నీరు తగ్గడం గట్టి పడడం ఏమంటే రక్తం అనేది శుక్లంగా మరి ఆ కోరికలు ఎందుకు ఏర్పడుతున్నాయి మళ్ళీ ప్రశ్న కోరికలు ఎందుకు ఏర్పడతాయి తెలుసా మనలో నా రక్తం పలచగా ఉంది
మనలో ఉండే ఈ ప్రాణశక్తి తక్కువ ఉండేటప్పుడు మనకి కోరిక ఎక్కువ, కోరికలు ఎక్కువ, ఇంక్లూడింగ్ సెక్స్. ఇందులో ఏంటంటే మనలో ఉన్న ప్రాణశక్తి తక్కువ అవుతున్న కొద్దీ శుక్రం కూడా పరచబడుతుంది. శుక్రం పరచబడేటప్పుడు కోరికలు కావాలి. మనం ఈ దీంతో చేసిన అది గట్టిపడి కూడా ఇక్కడ ఈ హైపోథాలమస్ ప్రాంతంలో ఉండి కనిపిలో కూడా ఏంటంటే ఓజస్సు తేజస్సుగా మారి మనం ఆస్థానంలో ఉంటాం. పైపైన మాత్రం తన చరణాలతోన ఈ లోకంలో కనబడుతుంటాం. అది మనకి కావాలి. కానీ నేను అనుకున్నది జరగలేదు, నాకు ఈ కావాలి. ఒక్కటి నేను కోరుకునేది ఏంటంటే శరీరంలో అనారోగ్యం దాపురించినప్పుడు ఆ అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి ఈ సాధన అనేది చేసుకోండి. తర్వాత అనారోగ్యం అనేది దాని మీద కోరుతుంది. తర్వాత కావాల్సింది ఏంటంటే ఇంకా మేలకు వెళ్ళాలి. ఆ మేలకు వెళ్ళాలంటే రెండు కావాలి. ఏమిటి కావాలి? గురువు దైవ్యంతో భక్తి కావాలి. రెండవది ఏమిటంటే శాస్త్రజ్ఞానం కావాలి. శాస్త్రజ్ఞానం అనేది ఏంటంటే అది శాస్త్రజ్ఞానం అంటే శ్లోకాలని కాదు, గురువులు మహాత్ములు చేసిన ఆ గ్రంథాన్ని వాళ్ళు గ్రంథాలను చేసి పెట్టారు. దాన్ని లైవ్లా తీసుకొచ్చింది ఎవరంటే లైవ్లు ఉంటారు. వాళ్ళ దగ్గర వింటూ ఉంటే ఆ శాస్త్రం తప్ప సారమంతా కూడా మీకు అర్థమవుతుంది. మీ సాధన అది అనుభవం, మీ సాధన అనుభవం అవుతున్నప్పుడు ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అనుకుంటారు. ఈవేళ మనం ఒక భగత్ సంబంధించిన చింతన లేకపోతే ఇవన్నీ చేద్దామని అనుకున్నాం అనుకోండి, ఆ సంకల్పం ఏంటంటే దైవ ఘటన పయనించి అది ఆప్షన్ జరుగుతోంది. అదేంటంటే యదా సత్పురు కటాక్షో భవతి తదా వేద శ్రవణ ధ్యానాలో శ్రద్ధాయితే మహానారాయణ నారాయణ ఉపనిషత్వం. అదేమిటంటే యదా సత్పురు కటాక్షో భవతి, ఎప్పుడైతే ఆ గురుకటాక్షం గురికే కనదు, అది పక్షపాతం కాదు. నీ ప్రయత్నం చేయి, నీకు కావాలని ఆతృప్తి ఉండు. నీ వెనుక గురు సేవ లేకపోతే ఇంకా తీవ్రమైన ప్రయత్నం చేస్తుండేటప్పుడు ఏంటంటే కదా అప్పుడు వేదాంత శ్రవణ అంటే విందాము. ధ్యానాలు, ధ్యానం అంటే ఒక పళ్ళు మూసుకోవడం కాదు, ప్రాణాయామ అష్టాంగ యోగాలు ప్రాణం చేస్తూ ధ్యానాలతో ఉంటే ఆరు ఇంకా శ్రద్ధ జాడితే అది శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నిరంతరం ఏంటంటే చేస్తుంటే ప్రపంచ చింతలు మనకి తగ్గిపోతుంటే మనం చూసేది అంతేండి. లోపల బ్రహ్మమే, బయట బ్రహ్మమే, దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్చే బ్రహ్మమయం జగత్తనంది తేజబిందు. నీ దృష్టి జ్ఞానమయం ఏంటంటే బయట కూడా బ్రహ్మమయం. ఆ విధంగా ఇది మానుకునేటంటే చిన్న చిన్న ప్రయత్నాలతో ఈ జన్మకి ఏదో కోరిక నెరవేరుతుందని చెప్పి ఇటువంటి దుర్లభమైన ఈ శరీరాన్ని వృధా చేసుకుంటాం. ఈ శరీరం ఊరికే దొరకదు. మానవ శరీరం దొరకడంటే అది అంత సులభం కాదు. మానవ జన్మ ఎత్తడానికి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ జీవుడు ఎన్ని పాటు పడుతుందో మనకు తెలియదు. కొటాను కోట్లు ఏంటంటే ఈ కొన్ని గాలిలో తిరుగుతుంటాయి సూక్ష్మ జీవులే. అవి గాలిలో తిరిగి అక్కడ ఈ చంద్రలోకంలో నుంచి మళ్ళీ వీర్యలోకం అంటే చాలా ధాన్యాలు ఇవన్నీ ఉంటాయి కదా మనం పండిస్తున్నాం చూసారా, వాటిలో ప్రవేశిస్తుందంట చంద్ర కాంతి ద్వారా. అదే ప్రవేశించి మనం తీసుకునే అన్నం ఆహారం ధాన్యము లేకపోతే గోధుమ ఏమన్నా కానీ మనం తినే దాంట్లో అది ప్రవేశిస్తుందంట. ఇది ఆ జీవుడు, ఆ జీవుడు ప్రవేశించినప్పటికీ కూడా అది శుక్రంగా మారాలి. శుక్రంగా మారి ఇంకొక స్త్రీ గర్భంలో ప్రవేశించాలి. ప్రవేశించి మీ దగ్గర కలెక్ట్ వల్ల అది మంది జరిగింది. అన్ని స్టేజ్లు దాటిన తర్వాత మనం ఇక్కడికి వచ్చాం. కొట్టడానికి ఈలోగా ఏంటంటే కొన్ని లక్షల కోట్ల జీవులు ఆ శుక్ర కణాల్లోనే అవి హరించిపోతాయి. అందులో ఒకటి సచ్చీడం ఉన్నా కాదు. అలాగనే మరి ఈ సంతాన వయసు స్త్రీ పురుషులకు సంతాన వయసు ఎంత, మగవాళ్ళు ఎంతైనా వయసు పర్వాలంటే స్త్రీలకు ఏంటంటే 15 ఏళ్ళు గర్భనిక్షయం తర్వాత 45 ఏళ్ళు నిరోపాధి వచ్చేంత వరకు వాళ్ళ వయసులోన సంతాన వయసులోన ఈ ఆహారం అనేది వాళ్ళ ప్రవేశించి అంటే పురుషుల్లో ప్రవేశించి స్త్రీలో కలిస్తే అప్పుడు సంతానం. మరి ముందు 15 ఏళ్ళ వయసులో స్త్రీ తిన్న ఆహారం అది వేస్ట్, ఎందుకంటే అది శుక్రంలోకి రావట్లేదు. మరి 45 ఏళ్ళ తర్వాత స్త్రీ తర్వాత తిన్న వాటిలో ఆహారంలోన అది వేస్ట్.
అలాగనే అనేక జీవులు ఈ పశువు పక్షులు క్రిములు ఇవన్నీ తింటున్నాయి ఆహారం కోసం. అందులో కూడా ధాన్యాలు అవి తిన్న తర్వాత అవి కూడా వేస్ట్. మానవ జన్మ ఎంత వేస్ట్ అవుతుందో చూసుకురా. అంటే కోటాది కోట్ల జీవులు క్యూ కడుతున్నాయి. క్యూ కట్టి ఏదో ఒక జీవుడు ఒక శుక్రం ఒక స్పెర్మటోజోవ అది స్త్రీ పురుషుడితో స్త్రీ ఓమతో కలిసి అది సక్సీడ్ అయిన తర్వాత అందులో మళ్ళీ గర్భంలో గర్భస్రావాలు తర్వాత బయటకు వచ్చిన తర్వాత చిన్న పిల్లలు అనేక మరణాలు తర్వాత ఇంకా ఎవరికి వచ్చిన తర్వాత ఈ లోపల ఏంటంటే మనం నేనే గొప్పవాడిని నేనే అస్తిపురుణ్ణి నేనే అంతగాడిని నేనే అంతగతిని నేనే చశ్వగా దేవుడితో గుర్తింపబడ్డాను అని విర్రవీగుతో ఏంటంటే మన ఈ శరీరాన్ని వృధా చేస్తున్నాం. శరీరం వాక్యం కొన్ని ధర్మసాధనం దైవాన్ని పొందాలనుకుంటే మానవ జన్మ వచ్చిన తర్వాత సద్గురుడు భయ ఆశ్రయించి భయ హుక్కల కృప్తు ఆశ్రయించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఈ మానవ జన్మ అది ఏంటంటే ఇది మళ్ళీ దొరకదు. ఇది అంత వేగంగా దొరకదు. ఎంతో కష్టపడి క్యూ కట్టి ఇక్కడికి వచ్చాం ఈ జన్మలోకి వచ్చాం. ఇది పోయిందో మనం అశ్రద్ధ చేసి వ్యర్థం చేసామో మళ్ళీ దొరకడం కష్టం. పునర్గ్రామం పునర్విత్తం పునఃక్షేత్రం పునర్ధనం పున శుభాసం కన్నా నశరీరం పునః పునః కళ్ళు పురాణం. నువ్వు ఒక గ్రామంలో ఉండి విడిచిపెట్టినా ఇంకో గ్రామంలో వెళ్ళవచ్చు. ధనం పోతే మళ్ళీ సంపాదించు. ఒక ఇల్లు పోతే ఇల్లు కట్టుకోవచ్చు. ఏమిటి ఒక భూమి పోయిందంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఒక పుణ్యపాప కర్మలు ఒక పుణ్యపాప కర్మలు అనేవి శుభాసన కర్మలు చేయడానికి మనం మళ్ళీ చేసుకోవచ్చు. నశరీరం పునః పునః ఈ శరీరం మళ్ళీ తిరిగి రాకుండా గరుడుపురం చెప్తున్నారు. గరుడుపురం అంటే మనం అందరం ఏంటనుకుంటాం చచ్చిపోయినప్పుడు అక్కడ చదవమని మనం అనుకుంటున్నాం. అసలు బ్రతుకుండగా జీవుడికి అన్నీ చెప్తే ఆయన ఈ జన్మ వృధా కాకుండా జాగ్రత్త పడతాడని గరుడుపురం చెప్పింది. కానీ చచ్చిపోయిన అందరూ చదువుతారు గరుడుపురం. ఏంటి విష్ణువు చెప్పినట్టు ఇదంతా కూడా ఏంటంటే మనకి ఒక సెంటిమెంట్గా అయి తయారైన తప్పించు కానీ ఈ జీవుడు నిలుపుకోవడం ఎట్లా? ఆ నిలుపుకోవడం ఏంటంటే ఏకైక సాధనం ప్రాణాయామ ఉపయోగం. ఎందుకంటే ఈ శుక్రం ఇలాగ పోకుండా ఏంటంటే మీదకి లేపుతుంది ఉత్తరాభిముఖపోతా ఇలా తీసుకున్నారు. అదే భగవద్గీత ఉత్తరేది ఆత్మనాత్మాన నాత్మానం అసాదే ఆత్మనే శాత్రవత్తుల ఆత్మయ్యం విపరాత్మన అని మరి ఆరోగ్యాన్ని చెప్పారు. నీ జీవుడు ఇంతవరకు తెలియకుండా అలా వెళ్ళిపోతుంది. నువ్వు పైకి తీసుకుని అది గురుముఖంగా తెలుసుకో. గతంతో యోగనిశ్చయం పశ్చిత్యాత్మ వ్యవస్థితం గతంతో కపితాపానం నయనం పశ్చిమ చతుర్దశ 15 చెప్తున్నారు. లోక ప్రయత్నం వలననే నీ లోపల ఆత్మ తెలుసుకో తెలుసుకోగలం. ఇతర ప్రయత్నం ఏం చేసినా ఎక్కడికి తెలుసుకోవాలి. ఎందుకు ఇది లోపల నీ జీవుడిని ఉత్తరించే విద్య. ఇది నీ జీవుడిని ఉత్తరించే విద్య. మిగతా అని ఏంటంటే నీ జీవుడిని నిన్ను ప్రధానంగా ఎవరు చూశారంటే ఎవరు చూశారంటే ఏం చూశారు అనిపించి చెప్పిన వాళ్ళు చెప్పిన మాటలు. ఈ అప్లై యువర్ కామన్ సెన్స్. మీరు సాధన చేస్తున్న వాళ్ళు మీరు ఆలోచించండి ఏం జరుగుతుంది మనలో. ఇదేంటంటే మొదట ఏంటంటే మీరు సాధన చేసేటప్పుడు మీకు శక్తి తగ్గుతుందా లేదా తగ్గుతుంది. రోగాలు తగ్గుతున్నాయంటే తగ్గిపోతున్నాయి. దీంతో సరిపోదు. మనం చేయమేమిటి మన చేయం ఏంటంటే నీ జీవుడు ఇక్కడ తీసుకురా. ఒక్కవేళ ఈ శరీరంతో కూడా మనం సిద్ధి పొందలేదు అనుకోండి పరమాత్మ గ్యారెంటీ యోగ భ్రష్టోపి జాయతే అథవా యోగినే నేను ఇక్కడ అమ్ములు ప్రాప్య పునీకృతాలు లోకాన్ని శిక్ష శాశ్వతీ సమాహ సుచిరాం శ్రీమతాంగే యోగ భ్రష్టోపి జాయతే అని చెప్పారు. భగవద్గీత అంత సైంటిఫిక్ గ్రంథం ఇంకొక లేదు. అది ఒక్కటే కాకుండా స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్ఫాబెట్స్ మనం అక్షరాభ్యాసం నుంచి సమాధి పర్యంతం కూడా అన్ని వివరాలు కూడా భగవద్గీత అది మీరు సాధన చేసి గురుబోధ ద్వారా వింటే అర్థం. లేకపోతే ఏంటంటే ఇది 18 యోగాలు 18 మీరు ఆగా మీరు యోగం మీరు భక్తి యోగం నేను ధ్యాన యోగం ఎక్కువ యోగాలు అనుకుని అనుకుంటున్నారు. అన్నింటిలో చెప్పేది యోగము ధ్యానం యోగము జ్ఞానం. ఈ విధంగా ఈ సాధన చెయ్యాలని పరమాత్మ ఆనాడు చెప్పారు. 5000 సంవత్సరాల నుంచి చెప్పిన ఆ యోగాన్ని తర్వాత కూడా అర్థం చేసుకోలేక ఏవేవో మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏంటి మన గురు పరంపర మన పరమగురుదేవుడు శివానంద పరమేశ్వరుడు సాక్షాత్ కృష్ణ పరమాత్మ అని వారు కాకభూషుండు భూషుండోపాఖ్యానం విని ఉంటారు యోగ భాషలో. భూషుండు అంటే కాకిలోపురుడు మహర్షి
ఈ భూమి మీద చిరకాలం జీవించిన వ్యక్తి ఎవరంటే ఋషభరంటే ఋషుండ మహర్షి. కోట్లాది సంవత్సరాలు ఈ సృష్టి ప్రళయాలు పరిశోధన అనేక గంటలు వారు చూశారు. అటువంటి గురువు ఋషుడు మహర్షి అవతరించారు ఎవరు? శివానంద పరమహంస. మన గురువు గారు రామానంద పరమహంస వశిష్ఠ మహర్షి అపరవాయి. ఏదో పొగట్టం కాదు, మన గురువు గారిని పొగట్టం కాదు. నేను ఈవేళ ఈ మాటలు పలుకునే అంటే అన్నింటి సలుగా సారమే కదా. నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా ఒకవేళ ఎక్కడైనా అదార్థం ఉందా లేదా సత్యం కాదా మీరు ఆలోచించి మీ సారణం తెలుసుకోండి. ఇదంతా కూడా ఏంటంటే ఇది ఆ పాతాల గర్భితం అయిపోయింది. ఇది ఈ యోగ విద్య. ఈ యోగ విద్య తెలియక ఏంటంటే ఎవరో గురువు ఎవరో ఏదో అని చెప్పుకుని నేనేదో చెప్పుకుంటాను లేకపోతే నా అనుభవం. ఈ అనుభవాలు అందరికీ ఒకటే అయి ఉండాలి. అందరికి అనుభవాలు ఒకటే అయి ఉండాలి. దుష్టత్వ సువేముతాం శృతపదస్తత్వం అనుసంధానిస్తామని కడుపు రాజశేఖరరావు చెప్పారు. ఎవరు చెప్పినా ఏం మాట్లా సరే అది శాస్త్ర సంబంధమైన తత్వం ఉండాలి. శాస్త్ర సంబంధం తత్వం అంటే అర్థం ఏంటి? శృత్య నిత్య సానుభూత్వ అన్నారు. ఒక మాట్లాడేటప్పుడు దానికి గనక శాస్త్రం ఉండాలి, దానికి సరైన ఉదాహరణ ఉండాలి, నీ అనుభవం ఉండాలి. నీ అనుభవం అంటే ఏంటి? నా సొంతం కాదు, నా గురువు అనుభవించారు, నాకు చెప్పారు, వారు శాస్త్రాన్ని అనుసరించి చెప్పారు. ఆ అనుభవం మీకు కూడా ఇప్పుడే మీరు నేను చెప్పిన విద్యలోని ప్రారంభంలోనే మీకు అనుభవం కలుగుతుంది. అంతేకాదు ఎప్పుడో కొడుతుంది, ఎప్పుడో సమాధి, ఎప్పుడో మోక్షం కాదు. మీకు ప్రారంభంలోనే సాధన చేయండి, చేస్తుంటే వెంట వెంటనే మీకు కలుగుతుంది. అటువంటి విద్య అనేది ఏంటంటే ఈవేళ కాదు నేను ఇంకా తెలియదు. ఈ నక్షత్రం మీకు ఏంటంటే ఒక హెచ్చరికగా చెప్తున్నాను. మానవ జన్మని దొరకడం కష్టం. తర్వాత యోగ వశ్నిక్ కూడా చెప్పారు ఏమని, ఓ రామచంద్ర ఈ జీవుడుతులకు జన్మ పరంపర ఎటువంటి తెలుసా? గాలిలో వచ్చి మనకి సూర్యరశ్మి ఏం వస్తుంది కదా, ఆ సూర్యరశ్మి వచ్చిన ఇంట్లో కన్నం ఉంటుంది. కన్నం ఉండేటప్పుడు అందులోచలాగా ఒక బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది. ఆ బీమ్ ఆఫ్ లైట్లో మీరు చూడండి కొన్ని కోటాల కోట్లు ఈ ధూళి కణాలు కనబడతాయి. వారికి పేర్లు ఏంటంటే త్రస రేణువులు అంటారు. ఓ రామచంద్ర త్రస రేణువులు మనం లెక్క పెట్టి లెక్కలమా? అలాగే ఈ జీవితాలకు జన్మలు లెక్క పెట్టడం అశ్రద్ధ చేస్తే, శ్రద్ధగా చేస్తే అశ్వద్ధం ప్రాహురయం మరుక్షరమే ఉండదంట. అటువంటిది ఈ సంసార లక్షణం. అలాగే నేను సముద్రపుట్టి ఇసుక రేణువులు ఉన్నాయి చూసారా? ఆ ఇసుక రేణువులు ఏంటంటే అది ఎన్ని రేణువులు ఉంటాయో లెక్క పెట్టగలమా? అలాగనే జీవితాలకు జన్మ పరంపరే. శరీర చే కర్మ దోషై కాంతి స్థావరతాంతర వాచికే పక్షుగానం మనసే రక్తజాతనం అని చెప్పారు ఉపనిషత్తులు. మనుస్మృతులు చెప్పారు యోనమన్యే ప్రపంచే స్త్రీత్వాయ దేహ కానుమన్య అనుసంజంతి యథాకం యథాస్థితం కఠోపనిషత్తం. ఈ శాస్త్రాలు అంటే ఏంటంటే మీకు మన మీకంటే మనకి మనము ఈ శరీరంతో ఉంటుండగా మనం ఏమి సాధన చేశామో దానిని అనుసరించి రాబోయే జన్మలు ఉంటాయి. దీన్ని అనుసరించి రాబోయే జన్మలు ఉంటాయి. అంటే అది తెలుసుకోవడం మానేసి ఏంటంటే వీడి ఈ జన్మలో ఈ శరీరంతో ఏం ప్రయత్నం చేయకుండా రాబోయే ఆఫ్టర్ డెత్ ఏమవుతుందని ఓ కథలు చెప్తున్నారు. ఆఫ్టర్ డెత్ ఏమవుతుంది? ఇక్కడ ఏదో ఉంటే అదే అవుతుంది, ఇక్కడ ఏముంది నీకు తెలియలేదు, అక్కడేమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నువ్వు ఎన్ని జన్మల నుంచి వచ్చావో చెప్పేస్తాడు ఒకడు, రాబోయే జన్మ నుండి వస్తాయో చెప్పినట్టు ఒకడు. ఈ ఎన్ని జన్మలు? నువ్వు జన్మలు ఎత్తని వాడివే, నువ్వు జన్మలు ఎత్తని వాడు, జన్మలు ఎత్తావు నీ కర్మ కొద్ది. అదేమిటంటే నీ శ్వాస కింద కావడం వల్ల దాని పెంచు మీదకి. అది తెలుసుకుని మానేసుకుని ఏంటంటే ఎక్కడి నుంచి ఏమొస్తుంది నీకే? నువ్వు 5 జన్మల నుంచి ఏదో చేసుకుని వచ్చావు, ఈ జన్మలో నీకు యోగం తెలియలేదు, నీ కర్మ మరి కోటి జన్మ ఎత్తు. అలాగే రాబోయే జన్మలు ఎన్ని ఎత్తావు తెలిసావు, అది తెలుసుకునే ఉపయోగం నీకు? నీకు తెలుసుకోవాల్సింది నీ తలక జీవుడు తలక స్వరూపం, నీవు ఎలా వచ్చావో అలా నేను తెలియదు. అది ఒక్కటే మార్గం తెప్పించు కానీ ఇవన్నీ ఇటువంటి వ్యక్తిగత జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టండి. మన అందరూ ఉండేది కూడా ఒకటే వస్తువు అది. ఆ ఒకటే వస్తువు ఎలా తెలుసుకోవాలి అనేది ముందు మనలో తెలుసుకుంటే ఇతర జీవుల్లో ఉండేది అంతా కూడా అదే, అది నేను ఒకటే అనేది మన ఆత్మ. ఆ విధంగా వేదాంతంలో వెళ్ళాలి తప్పించు కానీ కుంగు కుంగు అనేది సంకృత భావాలతో ఏంటంటే మనం అన్నీ కూడా నా సంగతి నీ సంగతి ఇలాగే ప్రతి దాంట్లో కూడా ఏంటంటే నీకంటే నేను గొప్పవాడిని ఇలా అనుకోవడం చెప్పుకోవడం తప్పించు కానీ ఎవరికెవరు గొప్పవారు ఎక్కువ లేదు తప్పు లేదు. ప్రొవైడే ఈలోపు వాక్యాలు తీసామంటే ఆచరణ సాధ్యంగా పెట్టే అవకాశం మాత్రం మీకు దొరికింది. మీకు అవకాశం ఇప్పుడు దొరికింది ఆచరణ పెట్టండి, హెచ్చరిక చేయకండి. అందుకే చేస్తాం వ్యాప్తమయ్యింది.
అయిన తర్వాత ఆన్లైన్లో తీసుకుంటున్నారు. కొంతమంది ఆక్షేపణ బ్రహ్మవిద్యన ఆక్షేప అదే ఆన్లైన్లో చెప్పలేదు. ఆన్లైన్లో తెలుసుకున్న వాళ్ళకి మళ్ళీ ప్రత్యక్షంగా ఇస్తున్నాను అందరికీ. ఎందుకు ఇంకేమైనా సత్యం ఉంటాయి. అందుకే ఇంత కష్టపడి మేము రావాల్సి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా విద్య పొందిన తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో మీరు సత్సంగం ఏర్పాటు చేసుకోండి. ఆ సత్సంగులు ఏంటంటే మళ్ళీ నాగకేశాలు మా ఇంట్లో ఉండాలి, మీ ఇంట్లో ఉండాలి, ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేసుకోండి. ఆ సత్సంగంలో ఏంటంటే మరి గురువు గారిని ఉపయోగించుకున్నాను సీనియర్ని అంతే కుదరదు. రోజు స్వాధ్యాయం గందరగోళం చేయాలి. ఆ గందరగోళం ఏంటంటే ఏవో కాదు వస్తానే మన ప్రాంతం మన గురుదేవుడు మన గురుదేవుడు బ్రహ్మర్షి స్వామి రామానందపురం స్వామి వారి గురువు గారు శివానందపురం స్వామి సిద్ధవేదం వారు చెప్పింది యోగాంత మన గురువు గారు తర్వాత వాటి సారాన్ని యోగం క్షేమ చేయాల గ్రంథం నేను మౌనుడు కాలం రాశాను. ఇవన్నీ కూడా మీరు ఇవే చదవండి. మిగతావన్నీ మీకు అదంతా కూడా శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం నేను నా గ్రంథం కడత చేశాను ఇది నాకు తెలుసు చదవాలి. అది తెలిసిందనుకోండి వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు తిరుపతిలోనే కాదు మీలోనే వెంకటేశ్వర స్వామి గురించి మీకు తిరుపతిలో కనుక రెండు మాటలు ఏంటంటే ఏడుకుంటే వెంకటేశ్వర స్వామి అంటే వారు ఎదుగు ఉండేది రెండు ఇంకా ఏమిటవి శంఖము చక్రము. శంఖము చక్రం శంఖము చక్రం అంటే ఏంటి చక్రం అంటే ఏంటి మీరు యోగ సాధన చేస్తున్నప్పుడు ప్రణవ ధ్వని వస్తుంది ఆ ధ్వనే శంఖం. ఆ సాధన చేస్తుండేటప్పుడు మీరు ఆ బ్రహ్మ తేజస్సు జ్వాలము ఏదో చక్రం కనపడుతుంది అది చక్రం శంఖము చక్రం. దానిపై ఇక్కడ ముందు మూడు నామాలు ఉంటాయి. మూడు నామాలు ఏంటివి మధ్యలో రెడ్డగా ఉంటుంది పక్కన రెండు తిరుగు ఉంటాయి. రెడ్డగా ఉండేది సుషుమ్న అది ఇక్కడే ఉంటుంది ఇక్కడేమో చెప్పలేదు ఇక్కడేంటిది ఊర్ధ సుషుమ్న. మీరు కిందకి మీదకి సాధన చేస్తుంటే ఈ ఇడాపిల్ల నాలుగు ఏకమైతే ఆ స్నాయన ఈ రూపం కాదు నువ్వు కాదు నేను కాదు నీ లోపల ఉండేది ఏంటంటే ఇడాపిల్ల రెండు ఆ సుషుమ్న ఏకం చేయి. దీని ద్వారా ప్రాణాయం చేసినప్పుడు శంఖముతావు తర్వాత చక్రం అసలు వెంకటేశ్వర ఈ మాత్రం రహస్యం తీరుకుపోవడం ఏంటంటే మనం తెలిసిన వారు చేయండి తెలియని వారు చూపిస్తూ రావండి మీరు ఏదైనా చేయండి తెలియని వాళ్ళు ఏదైనా చేయండి తెలుసుకోవాలి అదే చేయండి తర్వాత.